విశ్వశక్తి సహాయంతో డబ్బు ఐశ్వర్యం మీ సొంతం చేసుకోండి. కేవలం 999 రూపాయలకి లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్షాప్. తేదీ అక్టోబర్ 25. నమస్తే, నేను మీ మాధురి. మనకి నవరాత్రులు నిర్విఘ్నంగా జరుగుతూ ఉన్నాయి. మరి నవరాత్రి టైంలో అమ్మవారిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి? అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి మనం వివిధ రూపాలలో అమ్మవారిని కొలుస్తూ ఉంటాం. మరి ఈ 9 రోజులు అమ్మవారిని కొలుస్తున్నప్పుడు మనం అబండెన్స్ కానీ మనకి మ్యానిఫెస్టేషన్స్ కానీ ఎలా అమ్మవారిని ఎలా అఫర్మేషన్స్ ద్వారా కోరికలు కోరుకోవాలి, ఇవన్నీ డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు శారదా గారు. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో శారదా గారు. నమస్తే శారదా గారు. శారదా గారు, నవరాత్రులు ఎలా అఫర్మేషన్ చేసుకోవాలి, మ్యానిఫెస్టేషన్ చేసుకోవాలి అనే దానికన్నా ముందు మనం వెబినార్ ఉంది మీది, ఆ వెబినార్ గురించి కొంచెం చెప్పండి. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ దసరా శుభాకాంక్షలు అండి. ఈ 9 రోజులు కూడా మీకు అందరికీ భోగభాగ్యాలు ఇవ్వాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మా వెబినార్ ఈ మంత్ అక్టోబర్ 25th స్టార్ట్ అవుతుందండి. అప్పుడే రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యాయి. కింద గూగుల్ ఫామ్ ఇచ్చాము, మీరు ఫిల్ చేసుకొని రావచ్చు. ఫీ మాత్రం 999 ఫిక్స్ చేస్తున్నామండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీగా జాయిన్ అవ్వండి. మా వెబినార్లో జాయిన్ అయితే మీకు మనీ మేనిఫెస్టేషన్ ఎలా చేసుకోవాలి, మీరు ఎలా చేసుకుంటే మీకు మనీ మేనిఫెస్టేషన్ అవుతుంది, మీ హెల్త్ విషయమైనా కానివ్వండి, మీ పిల్లల ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, మీరు ఫైనాన్షియల్గా గ్రోత్ అవ్వాలంటే అండి, మానసిక ప్రశాంతత కోసం కానివ్వండి, ఏ ప్రాబ్లం ఉన్నా మాకు మీరు జాయిన్ అవ్వండి. మీ ప్రాబ్లం ఎలాంటిదో మేము ఫైండ్ అవుట్ చేస్తాము, దానికి తగ్గట్టుగా మేము మీకు మేనిఫెస్టేషన్ చేయిస్తూ ఉంటామండి. ఓకే మ్యామ్. అక్టోబర్ 24th ఈవినింగ్ వరకు కూడా బుకింగ్స్ అన్నీ ఓపెన్ ఉంటాయి. అస్సలు లేట్ చేయకుండా కూడాను అక్టోబర్ 24th వరకు ఆగకుండా బిఫోర్ దట్ మీరు బుక్ చేసుకుంటే ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు. మ్యామ్, నవరాత్రి అమ్మవారిని ఎలా మ్యానిఫెస్ట్ చేసుకోవాలి, ఎలాంటి అఫర్మేషన్స్ ఈ నవరాత్రి టైంలో మనకి ఎక్కువగా మ్యానిఫెస్ట్ అవుతూ ఉంటాయి? అసలు నవరాత్రి అంటే చాలా చాలా పర్వదినాలుగా ప్రపంచమంతా జరుపుకుంటుంటారు. మన హైదరాబాద్ ఇంకా బాగా చేసుకుంటుంది దీనికంటే. బాంబే లాంటి సిటీస్, బాంబే కోల్కతా లాంటి సిటీస్ లో అయితే ఇంకా బాగా నవరాత్రి. అసలు అమ్మవారు అంటే ఇంకా వాళ్ళు ఈ 9 రోజులు కూడా అమ్మవారిని ప్రార్థనలోని ఎంత పెద్ద కోటీశ్వరులు అయినా, ఎంత సెలబ్రిటీస్ అయినా కూడా, ఎంత బిజినెస్ మ్యాగ్నెట్స్ అయినా, మొత్తం అంతా ఆ 9 డేస్ క్లీనింగ్ పర్పస్, అన్నీ క్లీన్ చేసుకోవడము, ఒక శుచి శుభ్రంగా వాటిని ఫాలో అవుతూ ఉంటారు. ఎందుకంటే ఈ నవదుర్గలే మనల్ని పాలిస్తున్నాయి కదా. అన్నింటికీ మనకు చదువు కావాలన్నా, లక్ష్మి కావాలన్నా, ధైర్యం కావాలన్నా, విజయం కావాలన్నా, ప్రతి విషయానికి మనకు కంపల్సరీగా మనలో ఉండే క్వాలిటీస్ అన్నిటికీ కూడా నవరూపాలలో నవదుర్గలు వెలుస్తారు. అవును అవును, అవన్నీ మనకు కావాలి కాబట్టి సకల భోగ భాగ్యాలు మనకి కావాలంటే ఈ నవరాత్రులు చాలా విశేషంగా చేసుకుంటారు మేడం. అసలు బాంబేలో అయితే, కోల్కత్తాలో అయితే కాళీ వీళ్ళందరూ కూడా అన్ని ప్లేసెస్లో కూడా ప్రపంచాన్ని వెళ్తున్నారు. వీళ్ళందరూ ఇప్పుడు ఇలా ఉన్నారు, మనకు గ్రామ దేవతలు కూడా ఉన్నారు కదా మేడం, వాళ్ళకు కూడా అంతే పవర్ఫుల్. ఈ 9 డేస్ కూడా వాళ్లకు అన్ని దేవాలయాలు ఈ ఈ నవరాత్రుల్లో శుభ్రం చేసుకొని చాలా విశేషంగా పూజలు చేస్తుంటారు. దీనికోసం మనం మంచి మేనిఫెస్టేషన్ చేసుకునే ఒక స్టోరీ రూపంలో చెప్తాను మేడం మీకు. ఒక ఊళ్ళో ఒక గాజుల వ్యాపారి ఉండేవాడంట. ఓకే. ఆ గాజుల వ్యాపారి వెళ్తూ ఉన్నాడు ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళాలంటే. ఇప్పుడంటే వెహికల్స్ ఉన్నాయి, కార్స్ ఉన్నాయి, వెళ్తుంటారు. అప్పుడు ఆ కాలంలో గాజుల వ్యాపారికి అలాంటివి ఏవీ లేవు, ట్రాన్స్పోర్టేషన్ ఏమీ లేదు ఆ టైంలో. ఇలా మూట మోస్తూ వెళ్తున్నాడు. చెరువుగట్టు నుంచి ఇంకొక గట్టుకు వెళ్తే ఇంకొక ఊరు వస్తుంది అన్నట్టు. ఆ చెరువుగట్టు దాటుకుంటూ వెళ్తున్నాడు. వెళ్తుంటే ఆయనకి భోజనం టైం అయింది. తెచ్చుకున్న భోజనాన్ని ఒక చింత చెట్టు కింద కూర్చొని భోంచేస్తూ ఉన్నాడు. భోంచేసిన తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకుందాము, మళ్ళీ మూట మోసుకొని నడవాలి కదా వేరే ఊరికి అని ఆయన ఆలోచన చేసి విశ్రాంతి తీసుకున్నప్పుడు ఒక అమ్మాయి, చిన్న పాప కనిపించింది. పాప కనిపిస్తే ఎవరు ఆ గాజులు ఆయన దగ్గరకు వచ్చి, ఏమండి ఏమండి గాజులు వేయండి నాకు అని చెప్పారంట. నువ్వెవరమ్మా, ఇంత చక్కగా అందంగా ముద్దుగా ఉన్నావు, నన్ను గాజులు వేయమని అడుగుతున్నావు, గాజులు వేసాక డబ్బులు ఎలా ఇస్తావు, మీ ఎవరు లేరు కదా సరౌండింగ్లో అని అడిగారంట. మీరు ఫస్ట్ నాకు గాజులు వేయండి, నేను అడ్రస్ ఇస్తాను, నాకు గాజులు ఇప్పుడు కావాలి, రేపు పండగ వస్తుంది నాకు గాజులు కావాలని అంటుందంట. అయితే లేదమ్మా, ఇప్పుడు నువ్వు డబ్బులు ఇస్తే నేను గాజులు వేస్తాను, నువ్వెవరు ఏంటో తెలియదు, నేను గాజులు వేస్తే కనుక
డబ్బులు ఇవ్వరు కదా అంటే అయితే నేను ఇవ్వకపోయినా పర్వాలేదు నీకు నేను చూపిస్తాను మా నాన్న అడ్రస్ చెప్తాను అక్కడ వెళ్ళి డబ్బులు తీసుకోండి అన్నాడు అయితే ఆయన నమ్మాడు నమ్మి పాపకు చేతి నిండా గాజులు వేశాడు ఎన్ని వేయాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వేయండి అని ఏ ఏ రకాలనే అమ్మాయి సెలెక్ట్ చేసుకుంది గ్రీన్ కలర్ రెడ్ కలర్ అన్ని గాజులు వేయించుకుంది చిన్నగా ముద్దుగా క్యూట్గా మాట్లాడుతుంది పాప కూడా వేయించుకుంది వేయించుకున్న తర్వాత అడ్రస్ చెప్పమ్మా అన్నారు మీరు ఈ ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్తున్నారు కదా ఆ ఊర్లో మా నాన్నగారు ఉంటారు మా నాన్నగారి పేరు యాదగిరి ఆయన వెళ్ళి అడగండి ఊరన్నాక యాదగిరి అనేవాళ్ళు చాలామంది ఉంటారు ఏ యాదగిరి అని అడగచ్చు అంటే అక్కడ ఊర్లో స్టార్టింగ్లోనే యాదగిరి అనే పేరు చెప్తే చాలు ఒక 4 స్టెప్పులు ఇండ్లు ఉంటుంది మాది ఆ ఇంటికి వెళ్తే మా నాన్నగారిని ఎవరైనా గుర్తుపడతారు అన్నారు ఆ ఇంటికి వెళ్తే ఆ ఇల్లు ఎలా ఉందో తెలుసు అష్టదరిద్రాలు అనుభవిస్తున్నాయి మేడం వాళ్ళకి తినడానికి లేదు ఓకే అసలు ఎక్కడ బట్టలు అక్కడ వాళ్ళు వేసుకున్న బట్టలు కూడా లేవు చినిగిపోయి ఉన్నాయి ఇలాంటి ఇంట్లో నేను ఈ అమ్మాయికి గాజులు వేస్తే నాకు డబ్బులు వస్తాయని ఆయనకి నమ్మకం పోయింది అయినా కానీ గాజులు వేసాను కదా వాళ్ళు ఎలా ఉంటే నాకేంటి డబ్బులు అడుగుదామని అడిగారంట అడిగితే ఆయన బయట ఒక పెద్ద ఆయన వచ్చి మాకు అసలు అమ్మాయిలే లేరండి 4 తరాల నుంచి మాకు అమ్మాయిలే పుట్టలేదు మీరు ఎవరికి వేశారు ఎవరు చెప్పారు మీకు గాజులు వేస్తే డబ్బులు ఇస్తారని చెప్పి మీరు ఎవరికో మీకు వ్యాపారం కాక మీరు వచ్చి ఇలా చేస్తున్నారు తప్పు మంచి మార్గంలో సంపాదించండి కష్టపడి సంపాదిస్తున్నారు ఇలా ఊరికే వచ్చి బ్లేమ్ చేసి మాతోటి తీసుకోకూడదంటే ఆయన నమ్మట్లేదు లేదు వాళ్ళు చెప్తున్నది కరెక్టే వాళ్ళకి 4 తరాల నుంచి పిల్లలు లేరు ఆడపిల్లలు లేరు స్పెసిఫిక్గా ఈయన చెప్తున్నది గాజులు వేశాడు ఇక్కడ అమ్మాయి చెప్పిన అడ్రస్ కరెక్టే అక్కడికి వెళ్ళి చూస్తే ఎవ్వరు లేదు ఇప్పుడు ఏం చేయాలని చెప్పి అంటే లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు నాకు పిల్లలు లేరంటే రండి మీ పాప అక్కడ కూర్చుంది చూపిస్తాను అంటున్నారంట సరే ఆ పెద్ద మనుషులంతా వచ్చారు ఆ చింత చెట్టు దగ్గరకు వచ్చారు అక్కడ చూస్తే పాప లేదు ఇప్పుడు ఎవరు గాజులు వేసినట్లు ఇలా ఎంతమందికి నువ్వు మోసం చేసి గాజులు వేస్తున్నావు డబ్బులు సంపాదించుకోవటానికి ఇది నీకు ఒక టెక్నిక్ లాగా యూజ్ అవుతుంది చింత చెట్టు కట్టేసేయండి అని పెద్ద మనుషులంతా చింత చెట్టు కట్టేశారంట చింత చెట్టు కట్టేసి కొట్టడానికి ప్రయత్నం చేస్తుంటే అమ్మాయి ఒక మాట చెప్పింది నాకు గుర్తుకు రావట్లేదు ఇప్పుడు అమ్మాయి ఏమన్నదంటే ఒక గూట్లో వాళ్ళు డబ్బులు లేవని అన్నా కూడా ఒక గూట్లో వాళ్ళ దేవుని గూడు ఉంటుంది ఆ గూట్లో ఇంకొక గూడు ఉంటుంది ఆ గూడులో ఒక కుంకుమ గిన్నె ఉంటుంది ఆ గిన్నెలో డబ్బులు ఉన్నాయి అని చెప్పింది నేను అక్కడ మర్చిపోయాను ఇక్కడికి వచ్చాక మీరు కొడుతుంటే నాకు ఆ దెబ్బలకి గుర్తుకొస్తున్నాయి అన్న గాజులు ఆయన అప్పుడు ఆయన వెళ్ళి అక్కడ వెళ్ళి ఉండు ఇది కనుక అబద్ధం అయ్యింది అనుకో ఈ చింత చెట్టుకే ఉంటావు నువ్వని ఆ పెద్ద మనిషి ఇంటికి వెళ్ళి ఆ గూడు తీసి గూడులో గూడు తీసి నిజంగా కుంకుమరిని ఓపెన్ చేసి చూస్తే ఇలా చూస్తే డబ్బులు నగలు అన్నీ వర్షంలాగా ఉన్నాయంట ఇంత ఇక్కడ డబ్బులు ఇంత పెట్టుకొని నేను ఇంత నరకాన్ని అనుభవించానా నాకు ఈ విషయం తెలియలేకపోయిందా అని ఆయన చాలా బాధపడ్డాడంట వాళ్ళ 4 ఫాదర్లో ఒక మదర్ అంట పూజలు విపరీతంగా చేస్తుందంట లలితాదేవిని విపరీతంగా ఆరాధించేదంట డబ్బు ప్రతి రూపాయి ఆమె దాచుకుంటూ అక్కడ దాచేసేదంట ప్రతి రూపాయి ఆమె దాచుకుంటూ వెళ్ళేది ఆమె చనిపోయేటప్పటికి ఎవరికి చెప్పలేదు సడన్ డెత్ అయింది ఎవరికి చెప్పుకోకుండా వెళ్ళిపోయింది ఆమె లలితాదేవి భక్తురాలయం అవ్వడం కారణంగా ఈ బాలతోటి చెప్పించిందన్నమాట ఈమె బాల త్రిపుర సుందరి లాగా చెప్పించిందన్నమాట ఈ చిన్న అమ్మాయి చెప్పింది కూడా దేవతే దేవత రూపంలో పాప వచ్చిందన్నమాట మనుషుల రూపంలో దేవుళ్ళు వచ్చి సహాయం చేస్తారని అంటారు కదా ఆ రూపంలో ఈ చిన్న పాప వచ్చి సహాయం చేసింది అప్పుడు వెళ్ళి టకటక వచ్చి నువ్వు చెప్పింది కరెక్టే ఇదిగో ఎన్ని గాజులు వేసావో అన్ని డబ్బులు తీసుకో సారీ క్షమించు అని చెప్పిందంట అయితే ఆ పాప ఎక్కడికి వెళ్ళింది అని అడిగితే ఈ నది చూడండి చెరువు గట్టు దగ్గర పాదాలు కనిపిస్తున్నాయి అలా వెళ్ళింది పాప అని చెప్పారంట ఒక్కసారి పాప ఇలా చేతులు ఇలా గాజులు చూపించి లోపల మునిగిపోయిందంట పాప ఆ అమ్మాయి ఒక విషయం చెప్పిందంట ఎవరైతే నన్ను నమ్మారో వాళ్ళకి ఎప్పటికీ నేను అన్యాయం చెయ్యను మీ 4 తరాల్లో ఈ పూజ చేస్తున్నారు కాబట్టి మీరు దేవుళ్ళని మర్చిపోయారు ఫ్యాషన్ యుగంలో గడిపేస్తున్నారు దేవుళ్ళని మొక్కట్లేదు మీ తరం అంతా కూడా అమ్మాయిలు పుడితే గనుక అంత తీసుకెళ్తారని అబ్బాయిలే కావాలని మీ తరం అంతా 4 తరాల నుంచి మీరు అమ్మాయి కోసం ప్రార్థించలేదు అబ్బాయిలే పుట్టారు మీకు కాబట్టి ఆ అబ్బాయిలు మీకు భారం అయ్యారు కానీ సంపాదన తెచ్చి పెట్టలేదు అందుకు మీకు అమ్మాయిల విలువ కూడా తెలియాలి అమ్మవారు విలువ కూడా తెలియాలి అనే ఉద్దేశంతో మీకు నేను ఇది చూపించాను అని ఆమె
నిజస్వరూపం చూపించిందంట. అప్పుడు మేము చేసింది తప్పే తల్లి, మేము అమ్మ అమ్మాయిలంటే అమ్మవార్లా పూజించే నా తల్లిదండ్రుల నుంచి మేము మర్చిపోయాము, ఇప్పటి నుంచి పూజిస్తామని ఆ వచ్చిన డబ్బు దాచిపెట్టిన డబ్బులో నుంచి అక్కడ ఒక టెంపుల్ కట్టారంట. ఇది నిజంగా జరిగిన వాస్తవమైన కథ మేడం. ఇది సోమందేపల్లి అనే ఒక గ్రామంలో చాముండేశ్వరిగా ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. ఎవరైనా కావాలంటే అక్కడికి వెళ్ళి చూడొచ్చు. ఏది అనుకుంటే అది ఆమె వరాలిస్తుంది. ఆ ఫ్యామిలీస్ వాళ్ళు నాన్ వెజ్ తినని ఫ్యామిలీస్లో ఆమె కనిపించింది. ఇప్పుడు ఆమె నాన్ వెజ్ ఇవ్వందే ఆమె ఏ కోరికలు తీర్చదన్నమాట. అంటే అక్కడ మొక్కుబడన్నమాట. ఆమె అనుకుందంట, నాకు ఎవరైనా ఇవి కోళ్ళు యాట్లు ఇస్తూ ఉంటారు కదా, అలా ఎవరైతే నాకు ఇస్తారో వాళ్ళందరికీ నేను వరాలు ఇస్తానంటారు. ఆయన తినకపోయినా తినే వాళ్ళతోటి ఆ తతంగం వరకు చేయించేసి అందరికీ భోజనాలు పెట్టిస్తూ ఉంటాడంట. మన ఇప్పటికీ ఆ ఊరిని మనం చూడొచ్చు, ఇప్పటికీ అమ్మవారిని చూడొచ్చు. అప్పటి శక్తి ఇప్పటి వరకు కూడా ఉంది మేడం. దానికి నేను కూడా ఎగ్జాంపుల్. అయితే దీని నుంచి మేనిఫెస్టేషన్ ఎలా చేసుకోవాలి అని అనుకుంటే, మీరు ఇప్పుడు లలితాదేవిని చదువుతున్నారు, లలిత చదువుతారు. ఈ నవరాత్రులు మొత్తము ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంగా మనం కొలుస్తాం. సరస్వతిని, లక్ష్మిని, అందరినీ, నవదుర్గల్ని అందరినీ కొలుస్తాం. వీళ్ళందరినీ పరిపాలించే దేవత మనకు లలితామాత. అందరికంటే ఎక్కువనే లలితామాతని అంటాం. ఎవరైతే లలితాదేవిని పూజిస్తారో వాళ్ళకు సకల భోగ భాగ్యాలు, ధనధాన్యాలు, కీర్తి ప్రతిష్టలే కాకోకుండా ఆమె ఒక మణిద్వీప వర్ణనలో ఉంటుందంట. పైన ఆకాశ లోకంలో మణిద్వీపంలో ఉంటుంది. ఆ మణిద్వీపంలో వజ్ర వైఢూర్యాలతోటి మెరిసిపోతూ ఉంటుందంట ఆమె. ఆమెను ఎవరైతే వర్ణిస్తూ ఉంటారో, ఆమె గురించి కీర్తి ప్రతిష్టలు ఎవరైతే చెప్పుకుంటూ ఉంటారో, ఆమెను ఎవరైతే అనునిత్యము స్తుతిస్తూ ఉంటారో, జపం చేస్తూ ఉంటారో, వాళ్ళందరికీ తొందరగా వరాలు ఇచ్చే దేవత ఎవరైనా ఉన్నారు అంటే అది లలితా పరమేశ్వరి దేవి అంటారు. అయితే లలిత మనం చదువుతూ ఉంటాం. చదివేటప్పుడు ఒక పొక్కు పొక్కకుండా చదవడం మనకి రానప్పుడు మనము రికార్డ్స్ చూసుకొని మనం వినొచ్చు. లేకపోతే ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః అని మనము మంత్రం ద్వారా, సాధన ద్వారా చేస్తూ ఉంటాం కదా మేడం. అలా చేసింది మనకి సక్సెస్ఫుల్ రావాలంటే ఆమె అంత లోకంలో ఉంటుంది కాబట్టి ఫైర్ ఎలిమెంట్ ద్వారా ఎలా చూపించాలంటే, మనకు 27 నక్షత్రాలు ఉన్నాయి కదా మేడం. ఆ నక్షత్రంలో మనం ఏ నక్షత్రంలో పుట్టామో ఒక్కొక్కరికి జన్మ జాతకం ఉంటుంది, ఒకరికి జన్మ జాతకం ఉండదు. ఒకరికి లలిత చదవడం వస్తుంది, కొంతమంది చదవడం రాని వాళ్ళు ఉంటారు. అలా ఎవ్వరు ఆలోచన చేయకండి. నాకు చదువు వచ్చినా చదువుకోండి, రాకపోతే మానేయండి. మీరు 27 తమలపాకుల్ని తీసుకోండి. ఆ తమలపాకుల్లో ఒక దీపం పెట్టండి, 27 ఒత్తులు పెట్టి నెయ్యి ద్వీపం పెట్టండి. నెయ్యి ద్వీపం పెట్టి అమ్మవారిలో అందులో పచ్చకర్పూరం కూడా వేయండి. ఆ పచ్చకర్పూరం వేసి దీపం పెట్టి దేవతకు చూపించండి. హారతి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు అన్ని పూజలన్నీ చేసుకున్న తర్వాత ఎలాగో కర్పూర హారతి ఇస్తూ ఉంటారు కదా, ఆ హారతి అన్నీ అయిపోయిన తర్వాత ఒక 15 మినిట్స్ ఈ నక్షత్ర దీపాన్ని వెలిగించండి. మీ కోరిక ఎంత పెద్దదైనా ఎంత కష్టమైనా ఈజీ అయిపోతుంది. ఇది ఎవరైనా చేయొచ్చు మేడం. ఎవరైనా నమ్మకంతో చేయండి. ఫస్ట్ బిలీవ్ చేయాలి. బిలీవ్తో మీరు చేస్తే సక్సెస్ అవుతుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.